Hi friends, welcome to my channel Ratna Chandu Sripati Visual Arts. Iroju meeku nenu mulakkada curry chesukone vidhanani chupinchabothunnanu. Munduga nenu mookullo kasta oil vesukunnanu friends, oka 2 tablespoons oil vesukunnanu. Andulo kasta jeelakarra aavalu nenu mundu adi poortiga koncham mari ekkuva kaadu medium ga vegina ventane munduga nenu cut chesi pettukunna ulligadda pachimichi add this add యాడ్ చేస్తున్నాను ములక్కాడ కూడా యాడ్ చేసి ఇట్లా కలియబెట్టుకోవాలి అప్పుడు ఉల్లిగడ్డతో పాటు ములక్కాడ కూడా కాస్త వేగడం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు ఇందులోనే నేను కాస్త salt కూడాను యాడ్ చేసాను ఇప్పుడు ఉల్లిగడ్డలను అలాగే ములక్కాడ కూడా మనం కొంచెం దూరంగా వేగే వరకు సిమ్ లో పెట్టి మూత పెట్టేస్తున్నాను ఇలా ములక్కాడ వేగిన తర్వాత ఫ్రెండ్స్ దూరంగా వేగింది సో ఇప్పుడు ఇందులో మనకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మనము పసుపుని కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ అదే విధంగా కారం కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి ఇందులో మనకు కావాలంటే ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు వేసుకున్న ఒక కొద్ది సేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను టొమాటో తరిగి పెట్టుకున్న ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటోని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఈ టొమాటో అన్నది పూర్తిగా మగ్గేంత వరకు ములక్కాడకి ఆ టొమాటో ఫ్లేవర్ పట్టేంత పులుపు వచ్చేంత వరకు కూడాను ఒక 5 ఆర్ 10 నిమిషస్ సిమ్ లో పెట్టి పైన మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మన కర్రీ అన్నది ఆల్మోస్ట్ చాలా టొమాటో మొత్తం మెత్తగా అయ్యి ఆ ఫ్లేవర్ అన్నది ములక్కాడకు పట్టే విధంగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను ఒక చిన్న గ్లాస్ అడ్ వాటర్ కొంచెం యాడ్ చేసి వాటర్ కొద్దిగా యాడ్ చేసి అలాగే ఇందులో కొత్తిమీర కొత్తిమీర కూడా వేసి కొంచెం ఉంటే ధనియాల పొడి కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా మనం చేస్తున్న ములక్కాడ కర్రీ అన్నది రెడీ అయిపోయింది ఒక 2 నిమిషస్ సిమ్ లో పెట్టి కాస్త ఏసర్ తగ్గిన తర్వాత అంటే ములక్కాడ ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన ములక్కాడ టొమాటో రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ములక్కాడ యొక్క ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి మనము ములక్కాడ అనేది ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్ కి ఇది చాలా మంచిగా యూస్ అవుతుందన్నమాట ప్లస్ నరాలని స్ట్రాంగ్ గా ఉంచడంలో కూడా ములక్కాడ చక్కగా ఉపయోగపడుతుంది సో థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ